గెటప్ సీన్ వాళ్ళిద్దరి మధ్య కొన్ని కామెడీ సీన్స్ కానీ, సో అది బాగానే ఉంటుంది అనమాట. గెటప్ సీన్ విజయ్ దేవర్ కొన్ని ఇమిటేట్ చేయడం బాగానే ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ టర్న్ అవుట్ బి బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ అనమాట. నాకైతే ఎక్స్ట్రీమ్లీ బోరింగ్ అని నాకు అనిపించింది, కంటెంట్ లేదని నాకు అనిపించింది. బట్ ఎనీవే, విజయ్ దేవరకొండ గారు యాక్టింగ్ అయితే చాలా బాగా చేస్తారు మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఆయన స్టామినింగ్, ఆయన నత్తి ప్రాబ్లం ఫస్ట్ హాఫ్లో అది ప్లస్ అయింది, కానీ సో సెకండ్ హాఫ్లో వచ్చేసి మైనస్ అయిందని నేను చెప్తాను ఆయన ప్రాబ్లం వచ్చేసి. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ చూసేందుకు కామెడీ బాగానే ఉంది, సెకండ్ హాఫ్లో అనే డైలాగ్ కూడా కంప్లీట్ చేయలేకపోతాను రేంద్ర, డైలాగ్ వినాలని మనకు ఉంటుందన్నమాట. సో ఆ స్టామినింగ్ అనేది సెకండ్ హాఫ్లో మైనస్ అయింది. విజయ్ దేవరకొండ గెటప్ సీన్ కామెడీ సీన్స్ బాగుంది, పూరి జగన్నాథ్ గారు అక్కడక్కడ రైటింగ్ బాగానే ఉంది, అది తప్ప ఇంకేం లేదు ఇప్పుడు మూవీలో చెప్పాలంటే. వీక్ రైటింగు, వీక్ కంటెంటు, వీక్ డైరెక్షను, వీక్ నరేషన్, అంటే ఈ అన్నెసెసరీ కొలాబరేషన్ విత్ బాలీవుడ్, ఈ ధర్మ ప్రొడక్షన్స్ కరణ్ జోహారు లేకపోతే అపూర్వ మెహతా, ఈ అనన్య పాండ్యని తీసుకోవడము, ఏదో పాన్ ఇండియా లెవెల్లో తీయల్లా అని తీయడం అంతేగాని, అది కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు వాళ్ళండి, అరే మన తెలుగు వాళ్ళకి ఈ స్క్రీన్ ప్లే, ఈ రైటింగ్ నచ్చుతుందా నచ్చదని ఒక్కసారి ఆలోచించండి అంటే బాగుండేది. అట్లీస్ట్ జనగణ మనతో అయితే ఆలోచిస్తారని నేనైతే నేను అనుకుంటాను. సో పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాదు, పాన్ ఇండియా కంటెంట్ ఉండా లేదా దానికంటే ముందు తెలుగు వాళ్ళ కంటెంట్ ఉండా లేదా అని ఆలోచించాలన్నమాట. తెలుగు వాళ్ళకి నచ్చే విధంగా కంటెంట్ ఉంటే సో దాని తర్వాత పాన్ ఇండియా షిఫ్ట్ అవ్వాలి. సో అది చూడొచ్చు, అది చెప్తున్నాను కదా, విజయ్ దేవరకొండ గెటప్ సీన్ లాస్ట్లో ఒక 10 మినిట్స్ మైక్ టైసన్ అనమాట. సో వాళ్ళ ప్రెసెన్స్ కోసము అక్కడక్కడ పూరి జగన్నాథ్ గారు ఒక 3-4 డైలాగుల కోసం చూడొచ్చు. లేదు డైలాగ్ నేనేమి ఇప్పుడు అయ్యేముంది బ్రో, అంటే ఎంతసేపు లైక్ మనకు బాగుండే డైలాగ్ ఏంట్రా అంటే లోపల చెప్తాడనమాట, లైక్ అందరు బహుత్ ఆగ్ హై పూరా దునియాకు ఆగ్ లగా దింగే ఔర్ ఆజ్ సే సభీ లోగోంకు వాట్ లగా దింగే అని చెప్తాడు. సో ఇట్లాంటి డైలాగులు తప్ప ఇంకేం లేవు. అందరికీ నమస్తే, నేను రాయ్ ట్రోఫీ మాస్టర్ అండ్ డ్యాన్స్ మాస్టర్. నేను ఈరోజు లైగర్ సినిమాకి వచ్చాను. సినిమా అయితే చాలా బాగుందన్న, సినిమాలో మన విజయ్ దేవరకొండ యాక్టింగ్ చింపేసాడు, తన నత్తి డైలాగ్స్ ఇరగదీసిన అనమాట, వాక్ లగాదయింగ్ అన్నట్టు. ప్లస్ ఆయన నత్తి లవ్ సీన్ కానీ చాలా బాగా, ఆయన యాక్టింగ్ పరంగా అయితే చాలా బాగుంది సినిమా. నెక్స్ట్ హీరోయిన్ దగ్గరికి వస్తే ఆమె వేలో ఆమె అందరితో సినిమాని ఒక లెవెల్కి తీసుకెళ్ళిపోయింది. నెక్స్ట్ మన రమ్యకృష్ణ గారి గురించి, ప్రతి సినిమాలో రమ్యకృష్ణ గారు మనం చూస్తుంటాం, కానీ ఈ సినిమాలో చాలా కొత్తగా ఉంటుంది, మాస్ రేంజ్లో కనబడుతుంది, మన హీరోయిన్ ఇన్స్పైరేషన్గా కనబడుతుంది అనమాట. ఒక రేంజ్లో ఉంది, మామూలుగా అయితే లేదు రమ్యకృష్ణ యాక్టింగ్ యా బాబా మాస్టర్ చేసింది అన్న సాంగ్, మా సాంగ్ ఒకటి బాగా చేసింది. సో సాంగ్ కొత్తగా అనిపించింది నాకైతే, రెగ్యులర్గా చూసిన కాకుండా సినిమా బాబా మాస్టర్ ఒకటి మా సాంగ్ కొన్ని చేసిన చాలా బాగుంది. సాంగ్ కూడా ఒకటి బాగుంది, దివానితేరే ఈ సాంగ్ హైలైట్ ఉంది భయ్య సినిమాలో, ఇది చాలా బాగా నచ్చింది. దీంతో పాటు మా సాంగ్ నచ్చింది అనమాట. డైరెక్షన్ వేకి వస్తే పూరి జగన్నాథ్ తీయడం ఒక పద్ధతి ఉంటుంది. సో ఈ సినిమాలో నాకు అంత కనబడలేదు. సినిమా అయితే ఓవరాల్గా బాగుంది, ఒకసారి చూడొచ్చు సినిమాని అయితే. నేను ఎక్స్పెక్ట్ చేసినంత లేదు సినిమా, అందరు యాక్టింగ్ స్టైల్స్లో బాగుంది, కానీ సినిమా నేను ఎక్స్పెక్ట్ చేసిన చాలా ఒక లెవెల్, తమ్ముడు ఒక లెవెల్ బాక్సింగ్ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేసిన నాకు ఆ రేంజ్కి రీచ్ కాలేదు సినిమా. సినిమా అయితే ఓవరాల్గా అందరు యాక్టింగ్తో చాలా బాగుంది, సినిమా అయితే ఒకసారి చూడొచ్చు. గంట మీద ఒత్తాలి.